మీడియా మిత్రులందరికీ తెలుసు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వాస్తు పిచ్చి అన్న సంగతి మీకు అందరికీ తెలుసు పిచ్చి ముదిరి పాకానబడ్డ తర్వాత ఉమ్మడి రాష్ట్రాలను పదహారు మంది ముఖ్యమంత్రులు పాలించిన శాసనసభ అదేవిధంగా మన సెక్రటేరియేట్ ని కూలగొట్టాలి ఇవి ఒకవేళ ఉంటే ఈ పదహారు మంది ముఖ్యమంత్రుల కుమారులు ఎవ్వరు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి ఇవి ఇలాగే కొనసాగి ఇక్కడి నుంచి పరిపాలన అందిస్తే భవిష్యత్తులో మీ కుమారుడు కూడా ఈ రాష్ట్రంలో ఏమీ గాకుంట పోతాడు కాలం అని చెప్పి ఎవరో వాస్తు పండితుడు చెప్పిందంటే నమ్మకం ఉంటే తప్పులేదు అది పిచ్చిలాగా ముదరొద్దు ముఖ్యంగా పాలకులకు అసలే ఆ పిచ్చి ఉండొద్దు మూఢ విశ్వాసాలకు మూఢ నమ్మకాలకు పాలకులు దూరంగా ఉండాలి ఏదైనా నమ్మకం ఉంటే అది మన కుటుంబానికి మనకి ఇంటికే పరిమితం చేసుకోవాలి తప్ప బహిరంగంగా ప్రజలకు మన విశ్వాసాన్ని రుద్దడం కానీ మన మూఢ నమ్మకాలతోనే రాష్ట్రానికి వందల వేల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపకూడదు కానీ చంద్రశేఖరరావు గారు ఇవన్నీ ఉల్లంఘించి ఒక మొండి పట్టిదలతోటి మంకు పట్టుతోటి ఎట్టి పరిస్థితుల్లో నేను కూలగొడతానికి కంకణం కట్టుకొని తిరిగాడు రెండు వేల ఎనిమిది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దలు మంత్రిగా ఉన్నప్పుడు సి బ్లాక్ పక్కన ఒక మైనారిటీ సోదరులు మధ్యాహ్నము ప్రార్థన చేసుకోవడానికి అక్కడున్న సచివాలయంలో ఉద్యోగులకు కానీ సచివాలయానికి వచ్చే సందర్శకులు ప్రార్థనలు చేసుకునే సమయంలో ఎక్కడికో వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మైనార్టీ సోదరుల కోసం మసీద్ కట్టించడం జరిగింది అదేవిధంగా నల్లపోచమ్మ మీకు అందరికీ తెలుసు బోనాల పండుగ సచివాలయంలో ఎంత గొప్పగా జరుగుతుండే తెలంగాణ ఉద్యమం సందర్భంగా నల్లపోచమ్మ దగ్గర సచివాలయంలో తెలంగాణ ఉద్యమం జరిగినంతకాలం అంతకంటే ముందు రాష్ట్రం పుట్టినప్పటి నుంచి పరిపాలన అందిస్తున్నప్పటి నుంచి నల్లపోచమ్మ దేవాలయం ప్రతి భక్తుడికి వాళ్ళ కోరికలు తీర్చడం కానీ వాళ్ళకి నమ్మకం విశ్వాసం వాళ్ళ సెంటిమెంట్ ను కాపాడుతూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి ఒక వేదిక అయింది నల్లపోచమ్మ దేవాలయం ఇవాళ రెండు మజీదులను నల్లపోచమ్మ దేవాలయాన్ని అదేవిధంగా చర్చికి సంబంధించిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి గారు అమానుషంగా కూల్చేసి ముఖ్యమంత్రి గారికి తెలుసు హైకోర్టులో అర్థాంతరంగా వచ్చిన ఆదేశాలను అడ్డం అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో దాచుకొని చీఫ్ సెక్రటరీ గారిని డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చిండంట మీరు తక్షణమే రాత్రి భాగాలు ఇరవై నాలుగు గంటలు మీరు కూలగొట్టండి ఎంబడే ఆనవాళ్ళే ఉండొద్దు నామరూపాలు లేకుండా కొట్టండి అని ఒక మూర్ఖుడు ఆదేశాలు ఇస్తే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డీజీపీ గారు డీజీపీ గారేమో కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ గృహ నిర్బంధం చేసి ఐదు ఐదారు కిలోమీటర్ల ట్రాఫిక్ నియమ నిబంధనలు పెట్టి రోడ్లు బ్లాక్ చేసి వేల మంది పోలీసుల పహారాల మధ్య సచివాలయాన్ని కూల్చివేసే క్రమంలో ఒక మందిరాన్ని రెండు మజీదులను కూల్చడం జరిగింది